నూట పది కోట్ల భూమిని ఐదు లక్షలకే అమ్మా ఐదు లక్షలు ఇచ్చిండి ఆ సారు అరే ఎందుకు గింత ఇష్యూ చేస్తాను అసలు ఎందుకు గింత ఇష్యూ చేస్తాను అని అడుగుతున్నా నేను ఐదు లక్షలు ఇచ్చిండు మా సారు మాటలు అనుకుంటాను ఐదు లక్షలు ఇవ్వడం అంటే ఆయన మాట్లాడితే శోభమ్మని అడిగి అన్నీ చేస్తూ ఉంటాడు గట్నే చెప్పుంటాడు నూట పది కోట్ల స్థలం అంట శోభమ్మ మన మన బన పార్టీ ఆఫీస్కే ఏం చేయమంటో ఐదు లక్షలకి ఇచ్చేనా ఐదు లక్షలు కట్టడం అంటే ఏమైనా మాటలా అరే ఒక్క రూపాయి బయటకు తీయను సారు ఐదు లక్షలు తీసిండు గది ఎంత గొప్ప విషయం నూట పది కోట్ల భూమి ఐదు లక్షలకి ఎంత గ్రేట్ చెప్పు ఐదు లక్షలు ఇవ్వడం అంటే మాట మీరు ఏమనుకుంటారు అసలు మా సార్ గురించి నాకు తెలియక అడుగుతా ఆయన తీసుకోవాలంటే ఫ్రీగా తీసుకోలేడా ఫ్రీగా తీసుకోలేడా అంట ఆయనకు ఆ హక్కు లేదా అరే ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేదా అయ్యో మళ్ళీ పన్నెండు వందల మంది పిల్లలు అంటారు పన్నెండు వందల మంది పిల్లలకు స్ఫూర్తి ఇచ్చింది ఎవరు మా సార్ కదా అయ్యో గంత కష్టపడి తెలంగాణను తెచ్చుకున్న ఆయనకు ఈ నాలుగు వేల గజాలు ఇయ్యలేమా మనం దానికి ఐదు లక్షలు తీసుకోవాలా చెప్పండి మనం గంతే చంద్రశేఖర్ సారు తీసుకోకూడదు కదా నీ దగ్గర ఐదు లక్షలు కూడా అయ్యో నీ పార్టీ అంటేనే తెలంగాణ కోసం పాపం పరిగెడదన్న పార్టీ గటనే చెప్పుకోవాలి కదా అవు సారు ఒక నువ్వు ఒక టూర్ వెళ్ళాలంటే పార్టీ ఫండ్ ఖర్చు పెట్టవు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే పార్టీ ఫండ్ ఖర్చు పెట్టుకో ఒక ఏదైనా మీటింగ్ జరిగితే బిస్కెట్లకు షాయలకి లచ్చ లచ్చలు ఖర్చు పెడతారు ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కుతే ప్రభుత్వ సొమ్మె ఇక నీ కుయ్యి కుయ్యి కార్లకు సంబంధించి ప్రభుత్వ సొమ్మె ఇక నీ పార్టీలకు సంబంధించి ఏ కార్యక్రమం జరగని అది ఏదో ఒక ఖాతాలో వెళ్ళిపోతుంది అలాంటప్పుడు పార్టీ ఫండ్ ఎందుకు సారు వెయ్యి కోట్లలో నూట పది కోట్లు తీయలేకపోయినావా ఈ మాట వచ్చేది కాదు కదా కోర్టు నుంచి నోటీసులు వచ్చేది కాదు కదా నీకు లెక్క చెప్పు మళ్ళా ఎంపీకో లేకపోతే ఒక మంత్రికో మంచి పైసున్నాయని చూసుకున్నామనుకో నూట పది కోట్లు పెట్టుబడి పెట్టడా ఏంది అదే మనం రాజ్యసభకు పంపించినావు కదా గట్ల ఇక ఐఐటికి త్రిపుల్ ఐటీకి తేడా లేకుండా విద్యాశాఖ మంత్రి ఉంది కదా గట్ల ఇక అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఇవి రాకపోయేదా ఎందుకు చెప్పు ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఇట్లా దొరికిపోయి కోర్టు నోటీసులు తీసుకోవడం